చిన్నమ్మగారికి ఇప్పుడు రాష్ట్రంలో ఏమేమి ఇబ్బందులు జరిగిపోతున్నాయి ఏ ఇబ్బందులు ఈ ప్రాంతానికి నష్టం జరిగిపోతుందని చెప్పి ఇప్పుడు మాట్లాడతారు ఇదే ప్రాంతం నుంచి ఇదే విశాఖపట్నం నుంచి ఐదు సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి మీకు విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు మళ్ళీ పైపెచ్చి నిన్న వచ్చి అంటారు ప్రభుత్వం భూమిస్తే ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదు అందుకని పెట్టట్లేదు చెప్పండి రేపు చెప్పమండి కేకే లైనుతో కూడినటువంటి పో పూర్వపు ఉన్నటువంటి వాల్టైర్ డివిజన్ని ఉంచుతూ రైల్వే జోన్ని మేము ప్రకటిస్తామని చెప్పి చెప్పండి నేను సీఎం గారిని ఒప్పించి ఇరవై నాలుగు గంటల్లో కావాల్సినటువంటి భూమి ఇచ్చేటువంటి బాధ్యత నాది ప్రభుత్వంలో మంత్రిగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇరవై నాలుగు గంటల్లో భూమి ఇస్తాం చెప్పనండి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పనండి వాల్టేర్ డివిజన్తో కూడినటువంటి విశాఖ రైల్వే జోన్ని ప్రకటిస్తున్నాం ఇదిగో స్థాపించండి ఇదిగో మాకు ఇన్ని ఎకరాలు భూమి కావాలని చెప్పి చెప్పనండి ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించి ఇరవై నాలుగు గంటల్లో భూమి ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దాదాపు రెండున్నర సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడే దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా చిన్నమ్మా దాని గురించి ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మ మీరు ఏం మీరు ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఇబ్బందులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలిసే మీకు అత్యంత సమీప బంధువైనటువంటి గీతం కాలేజీలో నలభై ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు కొన్ని వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతే మీ గారి ప్రభుత్వంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు సమస్యలు గుర్తురాలేదు ఇదే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ బహుశా నాకు గుర్తుండి ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో ఇదే విశాఖపట్నంలో ప్రకటించారు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి చెప్పారు ఏమైపోయింది మాట్లాడమనండి చెప్పనండి సమాధానం చెప్పమనండి ఎందుకు ఎంతలా అడుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు చెప్పనండి ఏ మీ గారు స్పెషల్ ప్యాకేజీకి మాకు హోదా అవసరం లేదు ప్యాకేజ్ ఇస్తే చాలు అని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మీరు కూడా దానికే దాంతో ఏకీభవిస్తారా ఈరోజు జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి అప్పులకి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నటువంటి ఎసెట్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు చేస్తున్నటువంటి అప్పులకి క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్కి ఎక్కడ ఉండట్లేదు అని చెప్పి మాట్లాడారు మాట్లాడినట్టున్నారు కదా మాట్లాడినట్టు అసెట్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద పేదవాడి తాలూకా జీవన శైలి మారాలని పేదవాడి తాలూకా జీవన విధానం మారాలని పేదవాడు ఎప్పటికీ కూడా పేదవాడిలా మిగిలిపోకూడదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాల ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి మీద ఇన్వెస్ట్ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ప్రాంతాలకు మంచి జరుగుతుంది పేదవాడి తాలూకా జీవన శైలి మారుతుంది అని చెప్పి ఈరోజు ఈరోజు అదే మాట నేను చెప్తుంది కాదు నీతి ఆయోగ్ చెప్పింది పోవర్టీ అనేటువంటిది గడిచినటువంటి నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో డౌన్ఫాల్ అయ్యిందో అనేటువంటిది నీతి ఆయోగ్ చెప్తా ఉంది నీతి ఆయోగ్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ కదా మీరు కానీ మీ మాయిల్ మరిది గారి మాటల్లో కానీ ఆయన తాలూకా ఉచ్చిలో కానీ పడితే మీ భర్త వెంకటేశ్వరరావు గారి లాగే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుంది ఆయన ఒక పుస్తకం రాశాడు మీ మీ భర్త వెంకటేశ్వర గారు అప్పట్లో ఒక పుస్తకం రాశారు తర్వాత ఆ పుస్తకానికి రెండో పాటు రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీ మాయిల్ పకీరు మరిది గారి ట్రాప్లో కానీ మీరు పడిపోతాయి మీ నాన్నగారు పెట్టినటువంటి పార్టీ ఉంది తిరిగి స్వాధీనం చేసుకోండి ఆ పార్టీ గురించి పోరాటం గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మంది దాదాపు పది సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేసినట్టున్నారు సరే అయిపోయిన తర్వాత పది సంవత్సరాలు ఆ పార్టీకి మీరు స్వస్థ పలికారు ఈ పది సంవత్సరాలు గడిచినటువంటి తొమ్మిది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వారిని మోసం చేసినట్టే రేపు పొద్దున మోడీ గారిని అమిత్ షా గారిని కూడా ఇచ్చేసి మళ్ళీ మీ మరిది గారి మాటల్లో ఆ మాయల్లో పడిపోతే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కన్నా లక్ష్మీనారాయణ గారిని మించిపోయి మూడు అడుగులు మించిపోయి మరి గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా చూస్తూ ఉన్నాం స్క్రిప్ట్లో ఎక్కడ తేడా ఉండట్లేదు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కడొస్తున్నాయి జరిగినటువంటి పెట్టుబడి సదస్సులో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి మీ గారు పెట్టుబడి సదస్సు పెట్టినప్పుడు బోర్కాలు పెద్ద గోర్కాలు పెద్ద పండగ చేసుకున్నారు గోరకాలు పండగ మీ గారు పెట్టుబడి సదస్సు పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా వాచ్మెన్లు దొరకలేదు ఎవరికి మేము మొన్న పెట్టుబడి సదస్సు పెట్టినప్పుడు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ని మేము పెట్టినటువంటి పెట్టుబడి సదస్సు ఒకే ఒకసారి పెట్టాము పెట్టినటువంటి సదస్సుకి అంబానీలు అదానీలు జిందాల్సు డాల్మియాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఆ రోజు సదస్సుకి హాజరయ్యారు మొన్న మీ అందరికి కూడా మొన్ననే చెప్పాం ఇన్వెస్ట్మెంట్ సదస్సులో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగానే ఓబ్రాయర్ది వారిది రిసార్ట్ వస్తుంది భీమిలిలో మేఫేర్ వాళ్ళది రిసార్ట్ వస్తుంది ఈరోజు అచ్చుతాపురంలో అనేక పరిశ్రమల స్థాపనకు సంబంధించి మొన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం గ్రీన్ హైడ్రోజన్ హబ్బు ఏదైతే ఎన్టీపీసీకి సంబంధించి మన అచ్చుతాపురంలో పన్నెండు వందల ఎకరాలు గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఎంఓయూలు చేసుకున్నటువంటి దాంట్లో భాగంగా మొన్న నిర్ణయం తీసుకున్నాం నిన్నకాక మొన్న ఒక పదహారు వందల కోట్ల రూపాయలు మాండలైజ్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడ్బరీసు ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇవేవైతే ఉన్నాయో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మాండలెస్ అనేటువంటి సంస్థ నెల్లూరులో పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అక్కడ ప్లాంట్ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అది ఏషియాలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా అతిపెద్ద ఇండస్ట్రీగా వారు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైతే ఈ బ్లూస్టార్ కానీ డైకిన్ కానీ పెనసానిక్ కానీ ఇదంతటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక హబ్లా క్రియేట్ చేయాలని చెప్పి ఈరోజు వాటన్నిటికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వారు ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరో రెండు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దేశంలో వంద ఏసీలు తయారైతే అందులో నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది ఏసీలు ఆంధ్రప్రదేశ్లో తయారు కాబోతూ ఉన్నాయి అంత పెద్ద పరిశ్రమలు పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నాం టీసీఎల్ లాంటి సంస్థలు ఏదైతే ఈ టీవీ ప్యానెల్స్ ఉంటాయో ప్యానెల్స్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సీసీ కెమెరాస్ సంబంధించినటువంటి మిగిలినటువంటి అనేక బల్క్ డ్రగ్ పార్కులు లాంటివి అందులో వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఫార్మా రంగంకి సంబంధించి ఒక్క విశాఖపట్నం పోర్ట్ నుంచే దాదాపు రెండు బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ మనం ఈ ప్రాంతం నుంచి చేసాం